హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీకోసం ఈ పెళ్లిళ్ళ సీజన్లో అదిరిపోయే ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వచ్చాను. సో చాలా చాలా తక్కువ పెట్టుబడితో డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే ఫ్యాన్సీ వెడ్డింగ్ ఎంబ్రాయిడరీ శారీ సెలెక్షన్. సో ఇక్కడ మీకు టోటల్గా ఎంబ్రాయిడరీ శారీస్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో అందులో ఏమేమి ఉంటాయి అనేది మనకి శ్రీకాంత్ ఒకసారి చూపిస్తారు. సో శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళేసి మనం ఆ మోడల్స్ అన్నీ చూద్దామా, ప్రైజెస్ ఎలా ఉంటాయి, కలర్స్ ఎలా ఉంటాయి, డిజైన్స్ ఎలా ఉంటాయి అనేది. సో నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే. సో మా సబ్స్క్రైబర్స్కి మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్స్లో ఉన్నటువంటి శారీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకసారి చూపిస్తారా? ఎస్ ఎస్, ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్న సెక్షన్ టోటలీ ఫ్యాన్సీ వెడ్డింగ్ శారీ సెలెక్షన్ అనమాట. సో ఇందులో వచ్చేసి సమ్ కాపర్ జరీ వీవింగ్ తోటి ఉంటాయి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇందులో లైక్ బాక్స్ ప్యాకింగ్ కూడా ఉంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాం కదా, ఇగో ఇందులో వచ్చేసి టోటల్గా థ్రెడ్ వర్కింగ్ ఉంది విత్ డైమండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఇందులో వెరైటీస్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా కంప్యూటరైజ్డ్ థ్రెడ్ వర్క్ విత్ స్టోన్ ఉంటుంది. ఓకే. సో కొన్నిట్లో డైరెక్ట్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ వచ్చేసి హెవీ స్టోన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్యాబ్రిక్ వచ్చి కొన్నిట్లో జార్జెట్. సో ఈ విధంగా ఇక్కడ మన ఫ్యాన్సీ వెడ్డింగ్ వచ్చేసి 999 రూపీస్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. హై ప్రైస్ వచ్చేసి 2500 to 3000 వరకు మనకి ఇక్కడ ఆల్ వెరైటీస్ అనేది దొరకడం జరుగుతుంది. కలర్స్ వచ్చేసి లైక్ బేసికలీ మనం పర్టికులర్ గా ఇది ఒక డిజైన్ అనుకున్నాం అనుకోండి, ఈ డిజైన్ లో 2 పీస్ కాంబినేషన్ ఉంది, 3 పీస్ కాంబినేషన్ కూడా ఉన్నదన్నమాట. ఓకే. సో ఇందులో వచ్చేసి ఆల్ వెరైటీ, ఇది జుమ్మిచు ఫ్యాబ్రిక్ అంటారు, ఇది షైనింగ్ ఉంటుంది. అండ్ వీటికి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ విత్ లైక్ మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు స్టోన్స్ అని లైక్ హెవీగా హీట్ చేసి పెట్టడం జరుగుతుంది, ఆ విధం కాన్సెప్ట్. ఇలా చాలా వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. సమ్ కొంతమంది పెళ్ళిలో గిఫ్ట్ ఇవ్వడానికి పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు మాకైతే. అంటే ఇక్కడ ఈ మన కేసరియా టెక్స్టైల్లో వచ్చేసి లైక్ కొంతమంది యూపీ నుంచి వెళ్ళి వస్తారు, ఎంపీ నుంచి వెళ్ళి కూడా వస్తారు. సో ఆ విధంగా కూడా మనం వర్క్ వర్క్కి సంబంధించిన వర్క్ సెక్షన్లో ఆ విధంగా పెట్టేశామన్నమాట. ఓకే. సో కొంతమంది హెవీగా అంటే మాకు 500 హెవీలో కాన్సెప్ట్లో ఇట్లా మేము పెళ్ళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము ఆ విధంగా. సో విధంగా డైమండ్స్ వర్క్ కూడా ఉంటుంది అన్నమాట ఇందులో టోటల్గా. సో ఈ విధంగా సాటిన్ బేస్డ్ కూడా లైక్ థ్రెడ్ వర్క్లో ఉంటాయి అన్నమాట. సో విధంగా కాపర్ బేస్డ్ వర్క్ లైక్ స్టోన్స్, దీనికి వచ్చేసి టస్సల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి సిమ్మర్ ఫ్యాబ్రిక్లోనే టోటల్ షైనీ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో ఈ విధంగా ఆల్ వెరైటీస్ అంటే జుమ్మిచు ఫ్యాబ్రిక్ ఉంటుంది. ఈ విధంగా హెవీ ఎంబ్రాయిడరింగ్ వర్క్లో కూడా అడుగుతూ ఉంటారు అన్నమాట. సో ఈ విధంగా అన్న మీరు శారీస్ అయితే చూపిస్తున్నారు, ఇందులో ఎలాంటి ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఏంటి మాకు ఐడెంటిఫై లేదు కదా. సో ఏంటిదంటే ప్రతి ఒక్క శారీకి ప్రతి ఒక్క దానికి నేను ఫ్యాబ్రిక్ కూడా చెప్తూ ఉన్నాను, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంది, ఇది జుమ్మిచు ఫ్యాబ్రిక్, జుమ్మిచు మీద లైక్ ఎంబ్రాయిడరింగ్ వర్క్ కూడా ఇచ్చామన్నమాట. సో పార్ట్ ఆఫ్ కింద చెప్తే మీకు ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట ఈ పార్ట్లో. ఈ విధంగా లైక్ ఇది వచ్చేసి క్రష్ టైప్ రఫల్ టైప్ వస్తుండదు అన్నమాట శాటిన్లో. సో ఇది జార్జెట్లో లైక్ హెవీ వర్క్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళకి డౌట్ రావచ్చు, అన్న ఓన్లీ పళ్ళులోనే వర్క్ ఉంటుంది అంటే లేదు, శారీ ఎంత వర్క్ ఉంటుందో అంతవరకు వర్క్ వస్తుంది. మళ్ళీ బ్లౌజ్ కాంబినేషన్లో కూడా మనం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ సైడ్స్ కూడా మనం వర్క్ ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇది వచ్చేసి కాపర్లో ఉన్నదన్నమాట, కాపర్ థ్రెడ్ వర్క్లో ఇలాంటి ఇది థ్రెడ్లో ఉన్నది అన్నమాట టోటల్గా జార్జెట్ ఫ్యాబ్రిక్లో. ఓకే. సో అన్నిట్లో కొన్నిట్లో 4 పీసెస్, కొన్నిట్లో 5 పీసెస్, 6 పీసెస్ డిజైన్ బట్టి వెరైటీస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా బంచ్ వైజ్. సో బంచ్కి వచ్చేసి మనం నార్మల్గా ఎగ్జాంపుల్ ఒక బంచ్ చేసేద్దాం. ఒక బంచ్కి వచ్చేసి ఈ విధంగా, ఇప్పుడు ఒకవేళ మీకు ఇది నచ్చేసింది అనుకోండి, ఇప్పుడు శాంపుల్గా నేను ఒక పీస్ తీసి చూపించాను భయ్యా, ఇందులో ఎన్ని పీసులు వస్తాయి అంటే 1, 2, 3, 4, 5 పీసెస్ ఇలా బండల్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ పీస్ అయితే నాట్ అవైలబుల్. ఎందులో అయితే మా దగ్గర సింగిల్ పీసెస్ ఉన్నాయో అప్పుడు మీకు మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అంటే సింగిల్ పీసెస్ ఉన్నాయి, సింగిల్ పీసెస్ లేవని కాదు, సింగిల్ పీసెస్ ఎలా వస్తుంది అంటే ఇలా హెవీ కాన్సెప్ట్లో ఉంటుంది అన్నమాట. ఓకే. బాక్స్ హెవీ కాన్సెప్ట్ బాక్స్ ప్యాకింగ్లో
మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ ఎంత అంటే మనం బార్కోడింగ్ సిస్టమ్ భయ్యా చూడండి, ఏదున్నా కేసరియా టెక్స్టైల్ కంపెనీలో విత్ జెన్యున్ ప్రాసెస్ అనేది మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ సేల్స్ మ్యాన్స్ కూడా ఏదైతే ప్రైస్ చెప్పారో అదే ప్రైస్ మనం ప్రొవైడ్ చేయడం. బార్కోడ్ క్లియర్గా, ఒకవేళ ఇది ఒక సింగిల్ పీస్ బాక్స్ అన్నమాట. ఈ బాక్స్ వచ్చేసి మనకి 2,005 రూపాయలు, ఇది 2,005 రూపాయలు కాబట్టి మినిమం టు మినిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి మీరు అమ్ముతే ఒక 2,500-2,600 అమ్మొచ్చు అనమాట. ఇక్కడ బార్కోడ్ సిస్టమ్ కూడా కంప్లీట్ గా ఈ విధంగా. సో ఇందులో వచ్చేసి ఈ బాక్స్ ప్యాకింగ్ లో ఈ విధంగా హెవీ వర్క్ అనేది మనం ఇలా క్యాటలాగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా హెవీ వర్క్ అనేది మనం ఇస్తామన్నమాట. సో ఈ క్యాటలాగ్ లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా బ్లౌజ్ కూడా దీంట్లోనే ఉంటుంది. సేమ్ సేమ్ అదే విధంగా ఉంటుంది. కావాలంటే ఒక పీస్ మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తా. సో ఈ విధంగా హెవీ వర్క్ ఉంటుంది అన్నమాట ఇందులో, వీవింగ్ వర్క్. సో ఆ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చెప్పింది చెప్పినట్టు ఇవ్వడం జరుగుతుంది. వీడియో కాల్లో ఒకటి చూపించి ఇంకొకటి మీకు వేరేది ఇవ్వడం. సో సేమ్ టు సేమ్ యాజ్ వెల్ యాజ్ ఈ క్యాటలాగ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది మాత్రం 1-1 పీసెస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. బాకీ ఏదైతే నేను బండల్ చూపించానో ఇంతకుముందు అవి మాత్రం మీరు బండల్ వైజ్గా 5-4 పీసెస్ మాత్రం తీసుకోవడం ఉంటుంది. సో ఇక్కడ ఏవైతే ప్యాకింగ్ బండల్లో ఇలా ఉంటుందో వాటిని బండల్లో పర్చేస్ చేసుకోవాలా. వీటిలో కావాలంటే సింగిల్ పీస్ ఇవ్వరు, బాక్స్ టైప్లో ఏవైతే సింగిల్ ఉన్నాయో అవి కావాలంటే మీరు కావాలంటే బాక్స్ ప్యాకింగ్ ఈ సైడ్కి కూడా ఉన్నాయి. బాక్స్ ప్యాకింగ్ అటు ఫ్రంట్ సైడ్ కూడా టోటల్ బాక్స్ ప్యాకింగ్ ఉంది. కొన్నిట్లో క్యాటలాగ్ వైజ్గా ఉన్నాయి. క్యాటలాగ్లో వచ్చేసి 4-5 పీసెస్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కంప్లీట్ గా ఇక్కడ శారీస్ ఏమేమైతే మోడల్స్ ఉన్నాయో వీటిని మీరు పర్చేజ్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ ని తీసుకోవచ్చు. సో మీకు ఈ శారీ బిజినెస్ లో ఇంట్రెస్ట్ కనుక ఉంటే స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కనుక కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు మోడల్స్ చూడాలి అంటే కనుక సూరత్ కి డైరెక్ట్ గా విజిట్ చేయవచ్చు. కెసారియా టెక్స్టైల్స్ మిలీనియం మార్కెట్ కి కనుక విజిట్ చేస్తే ఇక్కడ టోటల్ గా ఉన్న మోడల్స్ అన్ని కూడా చూడవచ్చు. ఒకవేళ రాని పక్షంలో మీరు వీడియో కాల్ కనుక చేస్తే టోటల్ మీకు ఏమేమి మోడల్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చే వాళ్లకు తెలుగు లాంగ్వేజ్, తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళకి తమిళ్, కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళకి కన్నడ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా ఇక్కడ ఉంటారు. మీకు పికప్ డ్రాపింగ్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తారు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇవర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు. వెల్కమ్.